కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. పట్ట తెలుగు భూమి విడుదలొక్కడు, అతడే అతడే మన చంద్రబాబు నాయుడు. సామాజిక వైద్యుడు, అభివృద్ధికి ఆచ్యుడు, మన అందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు. 2014లో విభజన జరిగింది, మీతో సమానంగా నేను కూడా బాధపడ్డాను. ఆ రోజు మీరందరూ ఆలోచించారు జీతాలు ఇవ్వగలుగుతామా. 5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా రాత్రింబగుళ్ళు పనిచేశాను, అవునా కాదా అని అడుగుతున్నా. దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు, ఇది చూస్తే ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా తమ్ముళ్ళు, ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు, ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా, ఒక పొలానికి 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో, అవునా కాదా?